क्लमरदनम विष्णु शिष्वर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्याय सर्वज्ञोपशांत ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निगान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवादम्। ई वीडियोलो ఒక మామూలు వ్యక్తులు మంచి వ్యాపారాలు పెట్టుకొని వేల కోట్లకు సంపాదించారంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే, నేను చెప్పినటువంటి రాశులలో పుట్టిన వాళ్ళు వ్యాపారాలు చేస్తే వేల కోట్లకు పడగలెత్తుతారు మరియు కోటీశ్వరులు అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నో వ్యాపారాలు చేస్తుంటారు. ఆ వ్యాపారాలలో తీరని నష్టం వాటిల్ని, ఆ వ్యాపారాలు వదిలేసి మళ్ళీ కొత్త కొత్త వ్యాపారాలు వెతుక్కోవడం, దాంట్లో నష్టాలు వచ్చేసి మళ్ళీ వెతుక్కోవడం, ఇలా చేస్తూ చేస్తూ చివరిగా ఉన్న స్థిర ఆస్తులను కూడా అమ్ముకొని వాళ్ళు అద్దెకు ఉండాల్సిన పరిస్థితి, ఇంట్లో ఉండడానికి అద్దెకు ఉంటున్న ఇంట్లో ఉండడం పరిస్థితి ఏర్పడుతుంది. బంగ్లాలలో మంచి మంచి లగ్జరీ కార్లలో తిరిగి మంచి నంబర్ వన్ స్థానంలో ఉండి ఒక స్థాయి నుంచి క్రమేణా దిగజారుతూ వచ్చి మంచి డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా నేను చెప్పినటువంటి రాశులలో కనుక వీళ్ళు పుట్టినట్టయితే, మీరు ఎన్నుకున్నటువంటి వ్యాపారాలు, ఏ వ్యాపారం అయితే మీరు ఎన్నుకుంటారో ఆ వ్యాపారంలో కోట్లు గడిస్తారు. దీనికి మీరు చేయవలసిన ఒకే ఒక చిన్న లాజిక్ అదేంటంటే, మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో దానికి రిలేటెడ్గా మీ పేరు బలాన్ని పెంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, దానికి రిలేటెడ్గా మీ యొక్క పేరు బలాన్ని మనం మార్పు చేయాలి. ఉదాహరణకి ప్రచారి కొట్టు పెట్టుకున్నారు అంటే జనరల్ స్టోర్ పెట్టుకున్నారు, దానికి సంబంధించిన వ్యాపారం చేసి దానికి సంబంధించిన నెంబర్ కలపాలి. ఆ తర్వాత మీరు రోడ్ కాంట్రాక్ట్ వర్క్స్ కానీ ఇంకేదైనా చేస్తున్నారు, దానికి సంబంధించి ఎలక్ట్రానిక్ బిజినెస్ చేస్తున్నారు, దానికి సంబంధించిన నెంబరింగ్ యాడ్ చేయాలి. ఇలా చేస్తూ మీరు రోజు కోర్స్ లాగా రాస్తే మాత్రం తప్పకుండా మీ వ్యాపారాలన్నీ కూడా 3 పువ్వులు 6 కాయలుగా జరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇది 100కి 100% మీకు చెప్తున్నానండి. దీంట్లో వాయుతత్వపు రాశి మిథున రాశి, దీనికి అధిపతి బుధుడు. భూతత్వపు రాశి అయినటువంటి కన్యా రాశి, ఇది దీనికి అధిపతి బుధుడు. మరియు అగ్నితత్వపు గల రాశులు 2 రాశులండి, సింహరాశి మేషరాశి. సింహానికి అధిపతి రవి, మేషానికి అధిపతి కుజుడు. ఈ యొక్క 4 రాశులలో కనుక మీరు పుట్టినట్టయితే మీ పేరులో దీనికి రిలేటెడ్గా కనుక మీరు అక్షరాలు పేరు మార్చుకున్నట్టయితే తప్పకుండా మీరు ప్రయోజకులు అవుతారు, కోటీశ్వరులు అవుతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినం భూమి.